కొంచెం నవ్వండి, నేను సంతాపం వచ్చినట్టండి. సలాం సైనిక, చిగురుపాటి క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో, చిగురుపాటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పూర్తయినటువంటి సలాం సైనిక పిక్చర్ పూర్తయిన శుభ సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్న ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నటీ నటులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిజంగా ఈరోజు మన వెంగడగిరి వాసి అని చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది. చిగురుపాటి సుబ్రహ్మణ్యం మన వెంగడగిరిలో నాకు తెలిసి సితారా సినిమా తీశారు. ఇక్కడ వెంగడగిరి కళలకు పుట్టినిల్లు. ఆత్రేయ గారు ఇక్కడ వెంగడగిరి వాసి, వెంగడగిరిలో కొంతకాలం ఉండిపోయిన వ్యక్తి. అనేక రకాలైన నాటకాలకి ప్రసిద్ధిగాంచినటువంటి వెంగడగిరి కళమ్మ తల్లి ముద్దుబిడ్డలు ఎంతోమందిని తయారు చేసింది వెంగడగిరి. అటువంటి వెంగడగిరిలో సినీ ఫీల్డ్లో, సినీ రంగంలో మన చిగురుపాటి సుబ్రహ్మణ్యం గారు నిజంగా వెంగడగిరికి ఒక వరం అనే చెప్పుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక వనరులు పెట్టలేక కళాకారులు ఎంతోమంది మూలబడిపోతున్న శుభ సందర్భంలో నిజంగా కళని వెరికి తీయాలి, కళాకారుల్ని బయటికి తేవాలి అనేటువంటి సదుద్దేశంతో లో బడ్జెట్లో ఈయన, నేను చెప్పాను అంతకుముందే ఒక మీటింగ్లో, నెల్లూరు నిర్జాన అనే సినిమా ఆయన తీస్తాడు అనే నమ్మకం వెంగడగిరిలో ప్రజలెవరికి లేకపోయినా దాన్ని తీసి తెర మీద మనకు చూపించిన వ్యక్తి మన చిగురుపాటి సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా ఆయన ఆఫీస్ ఓపెన్ చేసి ఆ రోజు నన్ను ఫంక్షన్ కార్యాలయానికి ఓపెనింగ్కి పిలిచి ఆ రోజు ఈ సలాం సైనిక అనేటువంటి టైటిల్ చూపించిన రోజే సెల్యూట్ కొట్టాం ఒకసారి అందరూ కూడా. ఎందుకంటే ఆ సలాం సైనిక అనే టైటిలే అతన్ని ఖచ్చితంగా విజయపదంలో నడిపిస్తుంది అనడానికి ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నాము అంటే దానికి కారణం ఈరోజు మన ప్రాణాలను, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మనకు స్వేచ్ఛావాయువుల్ని అందిస్తున్నటువంటి సైనికులు. అటువంటి సైనికులను గుర్తించి ఆ టైటిల్, నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, సినీ ఫీల్డ్లో ఈరోజు ఉండే పెద్ద పెద్ద మేధావులకు రానటువంటి ఆలోచన ఆ టైటిల్లో ఆయన గెలుచుకున్నప్పుడే ఇది జాతీయ స్థాయి అవార్డు పొందుతుందని చెప్పి నేను దీన్ని గర్వంగా చెప్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నిజంగా మన ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు, 25 సంవత్సరాల క్రితం కార్గిల్ యుద్ధంలో మనం విజయపదంలో నడిచినటువంటి రోజు ఈరోజు కావడం, ఈరోజే ఆ సలాం సైనిక పూర్తి చేయడం, నిజంగా ఈ అనుబంధం చూస్తుంటే దీని విజయానికి ఇదొక తార్కాణం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అనేటివి ఈరోజు సినిమాలు చూడటమే కరువు అయిపోయి, సినిమాలు చూడటమే కష్టతరంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక సినిమాని సంవత్సరాల కాలం తీస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో 21 రోజుల్లో సలాం సైనికాన్ని పూర్తి చేసిన దానికి మన వెంగడగిరి వాసిగా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయలేని పని చేసిన దానికి ఈ ఇతను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నిజంగా ఇతన్ని మనం మెచ్చుకోక తప్పదు. వెంగడగిరి వాసిగా వెంగడగిరి ప్రజలందరూ కూడా గర్వపడాలని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాను. అదేకాదు మనందరి ఆశీర్వాదంతో మీ అందరి నటనను బయటకు తీసుకురావడమే కాకుండా వెంగడగిరిని, నెల్లూరు జిల్లాని ఉన్నత స్థితిలో చేయడానికి ఇతను ఒక
మనకు దొరికినటువంటి ఒక భవిష్యత్తులో మనకు మంచి అవకాశాన్ని మన ఊరికి ఒక పేరుని తెచ్చే వ్యక్తిగా మన చిగురుపాడు సుబ్రహ్మణ్యం నిలుస్తారు. మనం ఎంతోమందిని చూసాం, నాకు తెలిసి సుకుమార్ కూడా హైదరాబాద్లో కనీసం భోజనానికి లేకుండా మా ఫ్రెండ్ రూమ్లో ఉన్న సందర్భాలు కూడా నాకు తెలుసు. ఈరోజు సుకుమారు అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద హీరోలు వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదో ఒక రోజు మన వెంకటగిరి వాసి చిగురుపాటి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు మన స్థాయి నుంచి ఆయన పెద్ద స్థాయికి పోయి ఆ భగవంతుడి ఆశీస్సులతో మన కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి మన శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఆయన ఎంతో ఉన్నత శిఖరాలకి ఈ సినిమాతోనే ఆయన దాదాపు ఆయన క్రేజ్ మారి మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన ఈ నటీనటులందరికీ కూడా మీ అందరూ నిజంగా ఈ సినిమాలో ఏ లాభాపేక్ష లేకుండా ఆయనకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆయన ఇప్పుడే చెప్పాడు ఆయనకి సినిమా మీద ఉన్నటువంటి మోజుతో ఉన్న ఒకే ఒక ఇల్లు నమ్మి ఆ కెమెరా కొని సినిమా తీశాడు అంటే నిజంగా ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. అతను మంచి ఉన్నత స్థాయికి వచ్చి ఇంకో కొద్ది రోజుల్లో మనకు అపాయింట్మెంట్ ఇచ్చే స్టేజ్ కూడా ఆయన దాటిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ పోలరమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని, ఆయన ఎంతో ఉన్నత స్థితికి రావాలని, ఆయన ద్వారా వెంకటగిరికి ప్రత్యేకమైనటువంటి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి చిగురుపాటి సుబ్రహ్మణ్యం క్రియేషన్స్ అయిన ఓనర్ సుబ్రహ్మణ్యం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నటీ నటులు అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు అంటే మా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసిండను, కలిసిండే ఇంకా నేను ఫోన్ చేస్తారు ఇలా ఇలా అని చెప్పుకుంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి వచ్చిన తర్వాత ఈ సినిమా చేస్తున్నాను, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు ఒక మాట చెప్పారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు ఒక 2 అవర్స్ టైం ఉండే, ఆ 2 అవర్స్ టైంలోనే మళ్ళీ ఫోన్ చేస్తాను నేను కన్ఫర్మ్గా చేస్తున్నాను అని చెప్పేసి. సో ఆ విధంగా నా లైఫ్లోకి వచ్చిన సుబ్రహ్మణ్యం సార్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ కాలంలో అంటే మామూలుగా సినిమాలు చేసి అసలు రిలీజ్ చేయలేకుండా చాలామంది. సో నాకు సార్ చెప్పిన మాట ఏంటంటే, ఇంతకుముందు ఒక మూవీ చేశాను, ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యింది అని చెప్పిన తర్వాత కావాలంటే మీ ట్రైలర్ అవన్నీ చూడవచ్చు అని చెప్పి నాకు యూట్యూబ్లో చూపెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి అక్కడ ఒక నమ్మకం అనేది ఏర్పడి ఆ నమ్మకాన్ని అలాగే నమ్మి సార్ దగ్గరకు వచ్చాను నేను. సార్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ ఇంకొక మాట చెప్పారు నాకు, చాలా మంచి మాట అది, ఏంటంటే మీరు నన్ను డైరెక్ట్గా నమ్మాల్సిన అవసరం లేదు, నా ఆఫీస్ వెంకటగిరిలో ఉంది, కావాలంటే నువ్వు ఒకరోజు వచ్చి అక్కడికి వచ్చి చూసి ఆ రోజు నమ్మొచ్చు మీరు అన్నారు. సో అలాగే సార్ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాను నేను ఇక్కడికి. వచ్చి సార్తో కలిసి ఇక్కడ భోజనం కూడా చేసాం, ఫస్ట్ టైం సార్తో భోజనం చేయడం. సో ఆ రోజు నుంచి ఒక నమ్మకం ఏర్పడింది. ఆ రోజు నుంచి అంటే అందరం కష్టపడి అంటే ప్లానింగ్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ ఎక్కడ సినిమా చేద్దాం ఏంది ఇదంతా చూసుకొని ఒక మంచి ముహూర్తం రోజు వచ్చి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి నేను చూస్తున్నాను సార్కి, అంటే పెద్ద టీం లేకపోయినా కానీ సింగిల్ హ్యాండెడ్గా అంటే ఉన్న వాళ్ళతో ఎలా అడ్జస్ట్ చేసి ఎలా మూవీ చేయాలి, అంటే తక్కువ మంది ఉన్నా కానీ పెద్ద ప్రోడక్ట్ ఇవ్వాలనే ఒక ఆలోచనలతో సార్ ముందుకెళ్ళడం జరిగింది. అండ్ సార్ మీరు చేస్తున్న హార్డ్ వర్క్ ఏ డైరెక్టర్ చేయరు నాకు తెలిసి, అంటే అన్నీ మీరే అయి ఉండి చేయడము ఎవ్రీథింగ్, అంటే 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, 24 క్రాఫ్ట్స్ మీరు ఒక్కరే ఉన్నారు ఈరోజు ఇక్కడ. సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు, సలాం సైనిక అనేది ఒక టైటిల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఆ సలాం సైనిక అనే దానికి నాకు చిన్న ముడిపడి ఉంది సార్ ఒక సంఘటన. 2014లో నేను ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయిన పర్సన్ నేను, అంటే అప్పుడు ఎగ్జామ్లో మనము పాస్ అవ్వలే పోలేదు అక్కడికి, కాకపోతే ఇండియన్ ఆర్మీ అనేది నాకు చాలా ఇష్టమైన జాబ్ అది. ఈవెన్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మనకు అడుగుతారు కదా టీచర్స్ వాళ్ళందరూ వచ్చి, ఆ టైంలో కూడా నేను చెప్పాను నేను ఇండియన్ ఆర్మీకి వెళ్తానని, బట్ నాకు అదృష్టం ఇక్కడ ఉందేమో అందుకోసం ఆ రోజు అటు వెళ్ళలేకపోయా. అక్కడ వెళ్ళినందుకు ఈరోజు సార్తో కలిసి సలాం సైనిక అనే మూవీ చేశాను నేను. సో నాకు డ్రీమ్ ఉన్న రోల్ అది ఇండియన్ ఆర్మీ అనేది. నేను ఎప్పుడన్నా యాక్టర్ అయినప్పుడు నేను ఇండియన్ ఆర్మీ అనే ఒక రోల్ చేయాలనే నాకు కలు ఉండే. నా ఫస్ట్ సినిమాతో మీరు ఇచ్చారు సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను బయట నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎటు చూసుకున్నా కానీ ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది. యాక్చువల్ నాకు ఆ రెస్పెక్ట్ కోసమే నేను వర్క్ చేస్తున్నాను. సో ఆ రెస్పెక్ట్ కూడా వచ్చింది సార్ ద్వారానే. సో ఇంకొక విషయం సార్,
ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఎండ్ అయిపోయే వరకు చాలా కష్టపడ్డాం అందరం. మా కష్టం అంతా ఒక ఎత్తు అయితే సార్ ఒక్కడో ఒక ఎత్తు. సో ఎటు పోయి మూవీ కంప్లీట్ చేసినందుకు, నన్ను ఒక లీడ్ యాక్టర్గా తీసుకున్నందుకు, ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. దాని తర్వాత కో ఆర్టిస్టులు అందరూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అందరూ మీరు సపోర్ట్ చేయకపోతే, సి ఒక ఒక యాక్టర్ ముందుకెళ్ళాలంటే ఒక సీన్లో ఒక 10 మంది ఉన్నప్పుడు 10 మంది కష్టపడితేనే అవుతుంది. సో అలాగే ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకు థ్యాంక్ యూ ఫర్ సో మచ్. మీరందరూ వచ్చి మీ పాత్ర మీరు చేసినందుకు అండ్ కోఆపరేట్ చేసినందుకు. అండ్ ఇంకో లీడ్ యాక్టర్గా సాయి చేసిండు. యా సో తను కూడా నాకు యాక్టర్ కాబట్టి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నన్ను హైదరాబాద్ నుంచి రప్పించి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టినందుకు. ఎవరైనా మనం వర్క్ చేసేది మనకు ఒక రెస్పెక్ట్ కావాలని, సో నేను ఆ రెస్పెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాను. సార్ ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి. ఫర్ ఎవ్రీ వన్, ఈవెన్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి, సాయి. తను ఒక ఫ్రెండ్ నాకు, తను ఒక అసిస్టెంట్ కంటే ఎక్కువ పనిచేసింది నా కోసం. ఎవ్రీథింగ్ నా టేక్ కేర్ అంతా చూసుకుంది సాయి. థ్యాంక్ యూ సాయి, నా లైఫ్లో వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ సార్కి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఇంకొక పర్సన్ ఉన్నారు కర్నూలు నుంచి, కళ్యాణ్ అని. అతనికి ఇంకా నేను మూవీ చేసినట్టు తెలియదు, ఇంకా ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్దామని అనుకున్నా. అతనికి ఇంకా తెలియదు ఇలా మూవీ ఉంది, సార్ కాంటాక్ట్ ఇచ్చింది తనే నా ఫ్రెండ్. సో తనకు తెలియకుండా నేను మూవీ కంప్లీట్ చేసి ఈరోజు సర్ప్రైజ్గా నేను ఫోన్ చేస్తాను ఈరోజు. అండ్ కళ్యాణ్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సార్, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ నుంచి చెప్తుంటారు సార్ ఇలా మనకి సపోర్ట్ ఉన్నారు ఇలా ఎల్కేఆర్ గారు అని చెప్పి, బట్ పేరు విన్నాను కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫస్ట్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అందరు వర్క్ చేసిన వాళ్ళకు అంటే కొంతమంది పేర్లు కూడా తెలియదు సార్, పేర్లు చెప్పాలని చెప్పకపోవడం బాగోదు. సో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి నమస్కారం అండి, నా పేరు సాయి తేజ, నేను బేసిక్లీ ఫ్రమ్ చిత్తూరు. నేను నాకు సార్ ఎలా తెలుసు అంటే ఒక 10 ఇయర్స్గా తెలుసు. నాకు చాలా డేస్ నుంచి ఇలా మూవీస్లో యాక్ట్ చేయాలని ఇష్టం, కానీ సార్కి ఇది ఆల్రెడీ చెప్పాను, 10 ఇయర్స్ ముందే చెప్పాను సార్ ఇలా మీ సినిమాలు ఎప్పుడైనా అవకాశం ఇస్తే నాకు ఇవ్వండి సార్, చెప్పండి సార్, ఒక కాల్ చేయండి సార్ అని చెప్పాను. సార్ అనుకోకుండా కాల్ చేశారు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. సార్ రేపు షూటింగ్ వచ్చేసే తిరుపతి వెంకటగిరికి వచ్చేసే అని చెప్పాడు, నెక్స్ట్ డే అయినా చదువుకొని రావడం జరిగింది. ఇంకా సినిమాకి వచ్చేకాడికి నాకు ఒక సైనిక రోల్ ఇచ్చేకాడికి నాకు చాలా హ్యాపీ అయింది. అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో షూటింగ్లో చాలా అందరు కష్టపడ్డారు, ఫైటర్స్ కానీ కెమెరామెన్ టెక్నీషియన్స్ కానీ. మీకు సినిమా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అందులో ఎంత ఎఫర్ట్ ఉందో ఏమో అనేసి. అండ్ సార్కి కూడా ఈవెంట్ కొంచెం కాలేదు, ఫ్రాక్చర్ అయింది. అండ్ చాలామంది చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలామంది హెల్ప్ చేశారు, మన కెమెరామెన్ టెక్నీషియన్స్ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారండి. అండ్ బెస్ట్ ఏం మాట్లాడుతున్నాను రిలేట్లీ ఫస్ట్ టైం, నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతకుముందు ఏది ఎక్స్పీరియన్స్ లేదు, ఇది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాలోకి నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్, రిటైర్డ్ హెడ్ మాస్టరు, స్కూల్లో ఎన్సిసి ఆఫీసర్ నేను. ఈ సలాం సైనిక అనేది మామూలు ఒక వయసులో ఉన్నప్పుడు సినిమాలు వెతుక్కుంటూ పోయేవాళ్ళం, మెడ్రాస్కు హైదరాబాద్కు పోయాను. ఆ వయసు అయిపోయింది నాది, సినిమానే వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది వాళ్ళ ధర్మాన. చాలా ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో నాకు తెలియదు లైఫ్లో, చేయాలా చేయాలని కోరిక మాత్రం ఉండింది. వెతుక్కొని పోయే వయసు లేదు, మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఆ వయసులో చేయలేకపోయినాను. సార్ ధర్మాన, సార్ రూపాన నన్నే వెతుక్కుంటూ పాత్ర వచ్చింది. ఇందులో నేను బ్యాంక్ మేనేజర్ పాత్ర చేశాను, నాకు తెలిసిన వరకు నేను చేశాను, ఇదే ఫస్ట్ సినిమా నేను. ఈ ధన్యవాదాలు, నాకు తెలిసిన
నాకు తెలిసిన ఎంత సహాయం చేయాలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నా భార్య ఈఎస్ నుంచి ఫోన్ చేసి ఖచ్చితంగా ప్రోత్సహించాలి అంటే నా ఇల్లు షూటింగ్ కూడా ఇచ్చాను, దగ్గర దగ్గర 4-5 షూటింగ్స్ తీసుకున్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి, 0 బడ్జెట్ నుంచి వచ్చే వాళ్ళు ఉత్సాహపరచాలి. ఈ సలాం సైనిక అనేది నాకు మిలిటరీ కొంచెం టచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాను, నా వంతు సహాయం నేను చేశాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. అన్నకు తోడుగా అని చెప్పి నేను వచ్చాను, కానీ దీంట్లో ఒక రోల్ ఇచ్చి నాకు మంచి యాక్టింగ్ చేసి మంచి రోల్ ఇచ్చారు సార్ ఫస్ట్. సార్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సార్ నా పేరు పసిపిలేటి గిరిబాబు, నేను గూడూరు నుంచి వచ్చాను. మన శ్యామ్ గారు, సుబ్రహ్మణ్యం గారు, మేము శ్యామ్ అని పిలుస్తాం అందరినీ అందరం. శ్యామ్ గారు నన్ను చూసి మీరు మిలిటరీ ఆఫీసర్గా నాకు కావాలి, మీరు దీంట్లో చాలా సూటబుల్గా ఉంటుంది అని చెప్పేసి నన్ను పదే పదే ఫోన్ చేసి తీసుకొని వచ్చారు. నాకు ఇంతకు ముందైతే ఈ సినిమా ఫీల్డ్ టచ్ లేదు. ఎనీహౌ నన్ను బరాయించి నా చేత యాక్షన్ చేయించారు. కీర్తి గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ చాలా కోఆపరేట్ చేశారు. ఈ సలాం సైనిక మంచి హిట్ అయ్యి మేము హ్యాపీగా సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకొని మేమంతా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో ఇది ఇప్పుడు మాట్లాడేదానికన్నా సక్సెస్ అయిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుంటామండి. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు సుబ్బారావు, నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వచ్చాను. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారి గురించి సార్, సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ ఉన్నంత వరకు బాగా సహకరిస్తారని కూడా వారికి సుబ్రహ్మణ్యం గారి తరఫున కూడా నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఈ పిక్చర్ మంచి క్రేజ్గా ఆడి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిక్చర్లో అందరి సహకారము ఎలాగుందో అలాగే ఇంక ముందు మంచి పిక్చర్లు తీయాలని కూడా నేను సుబ్రహ్మణ్యం గారిని కోరుకుంటున్నాను. ఓకే. వాసుది శివప్రసాద్, నేను ఈ సినిమాలో జడ్జి పాత్ర చేశాను. ఇది మొట్టమొదట నాకు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక ఉండింది. నేను చాలామంది డైరెక్టర్లు కూడా కలిశాను హైదరాబాద్ పోయి, అయినా కానీ వాళ్ళు బాగానే ఉండవు సరే నువ్వు పాటలు కూడా రాస్తాను నేను, ఆ పాటలు బాగానే ఉన్నాయి సరే నేను ఫోన్ చేస్తామని చెప్పేది మోసం చేశారు. కానీ ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసిన తర్వాత కొన్ని రెండు మూడు రోజుల తర్వాత సార్ని కలిశాను, నేను సుబ్రహ్మణ్యం సార్ని కలిశాను. కలిసిన తర్వాత ఆయన షూటింగ్ జరుగుతూ ఉన్నది, అయినా కానీ ఆయన పెద్ద మనసుతో నన్ను పిలిచి పక్కకు పోయి తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ కలిసి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత అరే నీకు ఈ పాత్ర దీంట్లో రాదు, మామూలుగా ఏంటంటే ఇది ఒక చిన్న పాత్ర ఇస్తాను అని చెప్పి నెల్లూరు నెరజాన సినిమాలో మమ్మల్ని ఒక రౌడీ దాంట్లో పెట్టి ఆ పెళ్లి కార్డు పెట్టాడు. సరేనని చెప్పి సరే ఈసారి మాత్రం ఆయన అది ప్రామిస్ చేశాడు, ఏమని ఈసారి సినిమాలో ఖచ్చితంగా నీకు మంచి పాత్ర ఇస్తాను, మంచి డైలాగ్ ఉండే పాత్ర ఇస్తాను అన్నాడు. మంచి పాత్ర ఇచ్చాడు, ఆ పాత్రకి నేను న్యాయం చేశాను. కానీ ఆయన ఇచ్చిన పాత్రకే చేసిన నేను న్యాయం చేసినా కానీ ఆయన నా జన్మ జన్మల కోరిక నెరవేర్చినాడు కాబట్టి ఆయనకి నేను జన్మ జన్మలు రుణపడి ఉంటాను నేను చేస్తున్నాను. అది కూడా కాకుండా ఆ దీప్తి మేడం గారు, తర్వాత సార్ కానీ అందరూ నాకు డైలాగులు చెప్పడం కానీ కీర్తి మేడము నాకు బాగా సపోర్ట్ చేశారు. అందువల్ల నేను బాగా యాంగ్జైటీగా నేను అన్ని పాత్రలు ఇంకా చేస్తానని చెప్పి సార్ ఇంకా నాకు పాత్రలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఏమనుకుంటాడో తెలియదు కానీ నాకు మాత్రం ఆ నమ్మకం ఉంది సార్ మీద. నేను మొదట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సార్ పిలిచినప్పుడే నాకు నమ్మకంతో నేను ఉన్నాను. తర్వాత ఆ సారే నాకు ఫోన్ చేసి పిలిపించి తర్వాత ఏంటంటే నాకు ఆ పాత్ర ఇవ్వడం జరిగింది. అక్కడ ఇక్కడ ఉండే మామూలుగా ఈ సిబ్బంది కూడా అందరు కలిసి నాకు బాగా కోఆపరేషన్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మరి ఒకసారి మా సార్కి, సుబ్రహ్మణ్యం సార్కి మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కీర్తి మేడంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసిన ఎల్ కోటేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయం ఇంతటితో ముగిస్తున్నాను. నమస్తే, నా పేరు డాక్టర్ రవిబాబు, మల్లవరం రేణుగుంట మండలం, మాది చిగురుపాటి క్రియేషన్స్. మన సుబ్రహ్మణ్యం గారి యొక్క పరిచయం అనేది నాకు ఇది అనుకోకుండా జరిగినటువంటి పరిచయం. అది ఆ పరిచయమే దాన్ని కూడా జోసెఫ్ అన్నగారు ఈ సభాముఖంగా అన్నగారికి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఇంత క్రియేటివిటీ, ఒక దమ్మున్న డైరెక్టర్ని పరిచయం చేసి నాకు సినిమాలను 30 సంవత్సరాల నుంచి సినిమాల మీద చాలా పిచ్చి, నేను హైదరాబాద్ వెళ్ళి రవీంద్ర భారతిలో కూడా సెలెక్ట్ అయ్యి
అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. అలాంటి వ్యక్తిని ఈరోజు తెర ముందుకు రప్పించి ఈ యొక్క సలాం సైనిక సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా ఒక క్యారెక్టర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి చిగురుపాటి మన సుబ్రహ్మణ్యం గారికి చెందింది. ఈ సినిమా నేను ఫస్ట్ సలాం సైనికలో మీరు ఈ క్యారెక్టర్ రోల్ చేయాలన్నప్పుడే ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుంది, సలాం సైనిక్ అనే టైటిలే సగం హిట్టు, అందులో పాటలు వింటుంటే కూడా 5 పాటలు 5 అనుముత్యాలుగా ఉన్నాయి. ఈ మనం డైరెక్ట్గా వెళ్ళి దేశ సేవలో ఒక సైనికుడిగా సేవ చేయలేకపోయినా కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా అవకాశం రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దీన్ని బాగా మంచి హిట్ అయ్యి ఆయన మంచి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలనేసి ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సలాం సైనిక టీము మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిగురుపాటి క్రియేషన్లో వచ్చిన సినిమా సలాం సైనిక సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి నేను నా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఒక మంచి రోల్ ఇచ్చాడు, పోలీసు రోల్ ఇచ్చాడు. ఇంతకుముందే నెల్లూరు నిర్జన ఒక ప్రేమ అందగతి సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చాడు. అదేవిధంగా మళ్ళీ పిలిచి ఒక రోల్ ఇచ్చినానికి నేను నా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటాము. సలాం సైనికి మంచి అవార్డు తెచ్చి 100 రోజులు థియేటర్లో ఆడాలని కోరుకుంటున్నాను. నాకు మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చిన సుబ్రహ్మణ్యం సార్ గారికి చాలా థ్యాంక్ యూ. నేను సార్ ఫస్ట్ మూవీ నెల్లూరు నిర్జన మూవీలో ఫోకస్ ఫోల్డర్గా చేశాను. ఈ మూవీకి సార్ నాకు కెమెరామెన్గా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ మూవీకి నాకు కెమెరామెన్గా ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ప్రతి ఆల్ మూవీ అంటే చాలా పెద్ద టీం ఉంటుంది. మన టీం ఏం లేకపోయినా మన బడ్జెట్ ఏం లేకపోయినా చాలా మనం అనుకున్న దానికి ఆడితే ఎక్కువగా కష్టపడ్డ మూవీ చాలా బాగా వచ్చింది. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు హలో వెంకటగిరి, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎల్కేఆర్ గారికి, గౌరీనీలు, పెద్దలు నేను పిలవగానే ఈ ఫంక్షన్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎల్కేఆర్ గారే ఎందుకు అని అంటే సార్తో సార్ ముందు ఆఫీస్ ఓపెన్ చేసి సలాం సైనిక అనే సినిమాని మేము తీస్తామని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళాము. కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. బట్ ఇదే వెంకటగిరిలో సలాం సైనిక సినిమాని విత్ఇన్ 30 డేస్లో దీన్ని పూర్తి చేశాము. ఈ వెంకటగిరిలో సలాం సైనిక సినిమాని పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఇట్లా హౌస్లు కానీ లేకపోతే సెట్ ప్రాపర్టీస్ కానీ వెహికల్స్ కానీ ప్రతి ఒక్కరు వెంకటగిరే నాకు సపోర్ట్ చేస్తూ ఉంది దానికి. సో ఆర్టిస్టులందరికీ నిజంగా నా పాదాభివందనాలు. ఎందుకంటే ఇందులో ఏదైనా ఒక సినిమా చేయాలి అని అంటే చాలా కష్టాలు ఉంటాయి. బట్ మేము ఈ కష్టాలన్నింటినీ ఆర్టిస్టులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించి మేమే సెటిల్ వేసుకుంటాం, మేమే ఫైట్లు కంపోజ్ చేసుకుంటాం, మేమే ఏ టు జెడ్ చేసుకొని సినిమాని ఫినిష్ చేస్తాం. దానికి ఈ వెంకటగిరిలోని ప్రజలు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క నటీనటులు, మీరు లేకపోతే నేను లేను. మీ ఆశీర్వాదం, మీ ఆశీస్సులు ఉంటే ఈ వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఎన్నో సినిమాలు ఇక్కడ తీయాలని, సినిమా ఇండస్ట్రీని చిన్నగా వెంకటగిరి వైపు చూసేటట్టు చేయాలనేది నా ఆకాంక్ష. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటగిరికి నేను ఎంతో కృతజ్ఞతలై ఉన్నాను, రుణపడి ఉన్నాను. వెంకటగిరిలోనే నెల్లూరు నిర్జన సినిమాని స్టార్ట్ చేసి పూర్తి చేసి థియేటర్లో రిలీజ్ చేశాను. అదేవిధంగా వెంకటగిరిలోని సలాం సైనిక సినిమాని స్టార్ట్ చేసి ఈరోజు గౌరీనీలు, పెద్దలు, ఎల్కేఆర్ గారి చేతుల మీదుగా సినిమా పూర్తి చేసుకున్న సందర్భంగా గుమ్మడికాయను కొట్టే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. అలాగే నేను చెప్పగానే అసలు స్టోరీ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఏమీ అనకుండా నా మాటను గౌరవించి హీరోగా యాక్ట్ చేసిన దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పాత్రలు చేసినాడు అయితే అదే క్యారెక్టర్ క్యారెక్టర్ చెప్పగానే అసలు ఏం మాట్లాడలేదు. ఎంత కష్టమైన మేము చేసిన రిస్కులు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోని ఎవరు చేయరు. ప్రతి ఒక్కరికి దెబ్బలు తగిలినాయి, ప్రతి ఒక్కరికి రక్తాలు వచ్చినాయి. ఫైట్స్ అంటే రోప్స్ ఎన్నిమెంట్ చేస్తారు, మా హీరోలు రోప్స్తో చేయరు. న్యాచురల్గా డైరెక్ట్గా
ప్రతి ఒక్కరికి దెబ్బలు తగిలిపోయి ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా ఉన్నారు పాపం. బట్ థ్యాంక్ యూ సో మచ్ దేవ్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ అబ్బాయిది. హైదరాబాద్ నుంచి వెంకటగిరికి వచ్చి నమ్మి ఎంతో కష్టపడి తెలియని ఊరిలో అది కష్టాలకి చాలా సమస్యలు ఉన్నాయి సినిమాలు అన్నిటికీ ఓడ్చుకొని పనిచేసి ఈరోజు నిరూపించాడు. రెండు మాటలు చేశాడు, ఫస్ట్ సెకండ్ లీడ్స్. ఈ రెండు లీడ్స్ నీకు ఖచ్చితంగా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ హీరో థర్డ్ లీడ్ చేశాడు సాయి. పాపం సముద్రంలో నిన్న అసలు మేము అందరం చనిపోవాల్సిందే యాక్చువల్గా, అంత ప్రమాదం జరిగింది. మేము ఎవరికి చెప్పలేదు, బట్ నాకు కాలు కూడా చాలా డ్యామేజ్ అయింది. పడవలన్నీ తిరగబడి దాకా వచ్చినాయి. బట్ అంత రిస్క్లో కూడా సాయి ఫైట్ చేసి నిజంగా కొత్తడు. ఫస్ట్ టైం ఆ డే నిలబడి సినిమా చేసినాడు, అప్పుడే హీరో అవుతాడు. లేదంటే అందరూ హీరోలు అయిపోతారు. వాళ్ళిద్దరు చేసిన రిస్క్లకి వాళ్ళకి హీరో మాత్రమే ఇవ్వచ్చు. సో చాలా 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 లేదు. ఎందుకంటే ఫారెస్ట్లో తీశాము, రాంపూర్ ఫారెస్ట్లో చాలా రిస్కీ. ఆ రిస్కీలో వీళ్ళు చేసిన సాహసాలు అంతెంత కదా. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాలో ఒక్క డూప్ షాట్ లేదండి. ప్రతి ఒక్కటి న్యాచురల్గా కష్టపడి రక్తాలు కాచుకొని చేసిన షార్ట్స్ విన్ని మీరు చూస్తే మీకే మంత్రముగ్ధులు అయిపోతారు. ఒక్కటి కూడా గ్రాఫిక్స్ లేదు, డూప్ లేదు, ఇవన్నీ వీళ్ళు చేసిన న్యాచురల్ స్టంట్స్. సో దయచేసి ఆడియన్స్ అందరూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాని ఒక్కసారి నన్ను చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడాలని పాటలు ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఒకసారి వినాల్సిన పాటలు ఇవి. ఖచ్చితంగా భారతీయులు అందరూ వింటారు. ఈ సలాం సైనికాన్ని మీరందరూ చూసి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. చాలా చిన్న టీంతో పెద్ద సినిమా తీసినాము, చాలా పెద్ద సినిమా తీసినాము. మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. మళ్ళీ వన్స్ అగైన్ ఈరోజు గుమ్మడికాయ పడుతున్నాము, వేరైనంత త్వరలో వితిన్ 1 మంత్ లోపల దీన్ని స్క్రిప్ట్ మీదకి తీసుకొస్తాము సినిమాని. సో సాంగ్స్ ఆగస్ట్ 1న లాంచ్ చేయాలని అనుకుంటున్నాము. ముందుగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి, ఈరోజు నేను సినిమా తీయడానికి, ఫ్యూచర్లో సినిమా తీయడానికి కారణమైనటువంటి నా తల్లి లాంటి వైజయంతి మూవీస్కి, నా గురువు దైవమైనటువంటి నాగేశ్వరి సార్కి జన్మాంతరం కూడా ఉంటాను సార్. నాగేశ్వరి సార్ లవ్ యూ ఫర్ ఎవర్. మీరు నా పైన చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోను సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నెల్లూరు నిర్జన సినిమాతో లాంచ్ చేసి టీజర్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను సార్. నా టీము మేము అందరం సార్ ఆ జన్మంతా మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. హలో వెంకటగిరి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడెక్కడో దేశమంతా తిరిగాను సినిమా తీయాలని. ఒక వెంకటగిరిలోనే మళ్ళీ వచ్చి సినిమా తీశాను, ఒక సినిమా, రెండో సినిమా కూడా ఇక్కడే తీశాను. సో మీరు నన్ను వదులుకున్నా వెంకటగిరిని నేను వదులుకోను. ఈ వెంకటగిరికి నాకు ఏదో సంబంధం ఉంది, ఆ సంబంధం ఏంటనేది దైవమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటగిరి, థ్యాంక్ యూ సో మచ్. వెంకటగిరికి నువ్వు సలాం చేయడం కాదు, నీకు వెంకటగిరే సలాం చేయాలి సామ్. ఎందుకంటే వెంకటగిరి కళలకు పుట్టినిల్లు. అటువంటి కళాకారులు పుట్టిన ఇంట్లో సినీ ఫీల్డ్ లేదే అనుకుంటున్నటువంటి తరుణంలో వెంకటగిరికి నువ్వు ఒక అవకాశం కల్పించి వెంకటగిరిలో నివసిస్తున్నటువంటి కొత్త పాత్రను కలుపుకొని కొత్త యాక్టర్లకు అవకాశం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన అతన్ని వెంకటగిరిలో యాక్ట్ చేసేటట్టు చేయడమే కాకుండా బాహుబలి ఇంటర్నేషనల్ పిక్చర్ అది, అసలు మర్చిపోయే విషయం, బాహుబలిలో విలన్ కాలకే అని నువ్వు వెంకటగిరికి తీసుకొచ్చి చూపించిన ఘనత నిజంగా నీకన్నా గొప్ప అది. నాట్ ఓన్లీ స్టేట్ తెలంగాణ ఆంధ్ర కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ బాహుబలి సినిమా ఇంటర్నేషనల్ పిక్చర్ అది. ఇతర దేశస్తులు కూడా మెచ్చుకున్నటువంటి పిక్చర్లోని మెయిన్ విలన్ అంటే ఇంచుమించు రాజమౌళికి ఈక్వల్గా రాజమౌళి పెట్టిన విలన్ని నువ్వు వెంకటగిరికి తీసుకొచ్చి చూపించావంటే నీ ఆర్థిక స్తోమతతో నిజంగా ది గ్రేట్ శామ్ గ్రేట్ వెంకటగిరి వాసులకి కలకాయని చూపించినట్టుగా
రాజమౌళి డైరెక్షన్లో చేసిన బాహుబలి సినిమా లాగా ఇది కూడా సక్సెస్ అవ్వాలని, నువ్వు కూడా స్థాయికి పోవాలని వెంకటగిరి ప్రజలు అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ఫుల్ టు ప్రభాకర్ అన్న, బాహుబలి కాలకేయ. ఎందుకంటే నేను పిలిచి పిలవగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఇచ్చిన ఫెసిలిటీస్ని రెస్పెక్టివ్గా తీసుకొని మాకు సినిమాని హ్యాపీగా పూర్తి చేసినందుకు ప్రభాకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీకు తర్వాత జయమణి గారు, మేడం మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎంతో ప్రయాసంతో కూడింది, హైదరాబాద్ నుంచి వెంకటగిరికి సరైన ఫెసిలిటీస్ లేవు, ట్రైన్ కానీ బస్సు కానీ, కానీ వీటన్నింటినీ మీరు అధిగమించి వచ్చి యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. తర్వాత కుమారి ఆంటీ గారు, తర్వాత పొట్టిమామ గారు, తర్వాత హరిచంద్ర సార్, మీరెప్పుడు నా గురువు. నాకు థియేటర్ ఆర్ట్స్లో మీరు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ని డీల్ చేసినారు. ఏ రోజు నేను పిలిచినా నో చెప్పకుండా వస్తూనే ఉన్నారు, ఇంకెప్పటికీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత నా హీరోయిన్స్, ఈ సినిమాలో ముగ్గురు మా హీరోలు ఇద్దరు కొత్తలైనా కూడా ముగ్గురు హీరోయిన్స్ కత్తిలాంటి అమ్మాయిలు, అసలు ఎంత మంచి అమ్మాయిలు అంటే వాళ్ళ అందగత్తెలే కాదు, వాళ్ళ మనసు కూడా అంతకంటే మంచిది. భవ్య, థ్యాంక్ యూ సో మచ్, ఫర్ యువర్ కోఆపరేషన్, ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ సాయి. తర్వాత రాజీ, ఒక హీరో ఇద్దరు హీరోలతో చేసినాడు రాజీ, నెల్లూరు వాసి అమ్మాయి, థ్యాంక్ యూ సో మచ్ రాజీ, నెంబర్ వన్. తర్వాత సోని రెడ్డి అమ్మాయి వైజాగ్, నిజంగా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఒక హీరోకి, ఒక కథకి, ఒక డైరెక్టర్కి, ఒక కాన్సెప్ట్కి ఏం కావాలి అది చేయడమే నటుల యొక్క ధర్మం. ఆ నటి యొక్క ధర్మాన్ని ఇంచు కూడా మిస్ కాకుండా తను ఫుల్ఫిల్ చేసి క్యారెక్టర్ని ఇది చేయాలంటే ఏం లేకుండా పసుపు నీళ్ళు అమ్మాయి పైన బిందులు పోసారు, బట్ అమ్మాయి ఏం అబ్జెక్షన్ చెప్పకుండా చేసినందుకు, ఎక్కడ మాకు ఇంత ఇబ్బంది కలిగించకుండా చెప్పింది చెప్పినట్టుగా, కథలో ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జిక్యూట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సోనీ రెడ్డి. తర్వాత ఇక్కడున్న ఆడపిల్లలందరూ, తర్వాత మీ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ ప్రొడక్షనే లేదు ఇందులో, బట్ వీళ్ళే వంటలు చేస్తూ, వీళ్ళే మాకు అన్నీ అమ్మలాగా భోజనం పెడుతూ మమ్మల్ని క్షణక్షణం ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగనే డిఓపి లాస్ట్ నెల్లూరు గర్జన సినిమాకి ఫోకస్ కలర్గా వచ్చారు, చాలామంది అన్నారు ఫోకస్ కలర్తో సినిమా తీయడం ఏంటని. ప్రతి ఫోకస్ కలరు ఈరోజు ఫోకస్ కలర్ అనేవాళ్ళు రేపటి కెమెరామెన్లని నేను భావిస్తాను. జగదీష్ వచ్చింది, లెన్స్ అసిస్టెంట్ వచ్చినాడు, బట్ లెన్స్ అసిస్టెంట్ వర్క్ చేయరా, దానికి మించి 5-6 పార్ట్లో మాకు సపోర్ట్ చేసి నాకు ఇది కావాలి అని ఒక్క మాట కూడా నోరు తెరిచి అడగలేదు అబ్బాయి ఇప్పటి వరకు. కనీసం చిన్న ఒక సోప్ కావాలి, లేదంటే నాకు ఇది కావాలి, నాకు అది కోర్ బాగాలేదు, లేదంటే అది బాగాలేదు అని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ప్రొడక్షన్ ఎంతమంది అడుగున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయి ఒక్క మాట కూడా అడగకుండా, ఒక్కరితో కూడా మిస్బిహేవ్ చేయకుండా నంబర్1గా నాకు ప్రొడక్షన్లో నిలబడ్డాడు. మంచిగా మంచిగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచివాడు అబ్బాయి నిజంగా. సుధాకర్ గారికి ఈ సినిమాకి లెన్సులు రెంట్ ఇచ్చిన సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు మంచి అసిస్టెంట్ని పంపించారు. ఈ అబ్బాయి అసిస్టెంట్ కాదు నా తమ్ముళ్ళు అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. వెంకటగిరి గారు నా ప్రతి కళాకారుడికి పాదాభివందనం చేస్తున్నాను. నెల్లూరు గిరిజన సినిమాలో నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన నా ఫైనాన్షియల్స్ అందరినీ ఆజర్మాలతో రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నాకు ఒక్క రూపాయి అయినా సరే ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమాలు వెంకటగిరిలో తీస్తూనే ఉంటాను ఖచ్చితంగా. వెంకటగిరి వరకు సినిమా ఇండస్ట్రీ చూసే వరకు నేను ఈ వెంకటగిరి ప్రయాణాన్ని వదలను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటగిరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్, మీరందరూ లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ జగన్గారి గారు, మీరు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున స్టూడియో, మమ్మల్ని పోస్టర్స్తోను స్టిల్స్తోను చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు మనం గుమ్మడికాయ పట్టే కార్యక్రమంలోకి వెళ్తాము. ఒక్క చిన్న మాట,
సినిమాలో సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొబ్బరికాయ కొడతాడు, నాకు కొబ్బరికాయ కొట్టి అలవాటు లేదు. సినిమా పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొడతారు, నాకు గుమ్మడికాయ కొట్టి అలవాటు మాత్రమే ఉంది. లైఫ్లో కొబ్బరికాయ కొట్టకుండా డైరెక్ట్ గుమ్మడికాయ కొట్టాలని, ప్రతి సినిమాకి ఇట్లా మీ అందరి సహకారం సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మిస్ అయిన ప్రతి ఆర్టిస్ట్కి నా రిక్వెస్ట్, నేను మిస్ అయినానంటే మిమ్మల్ని వదులుకున్నానని కాదు, ఇంకొక సినిమాలో మిమ్మల్ని రెడీగా ఉన్నానని. దయచేసి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా నెక్స్ట్ సినిమాకి అందరూ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వైఆర్ గోయింగ్ టు బ్రేక్ గుమ్మడికాయ కమ్. మేము చాలా సంతోషంతో గుమ్మడికాయ కొడుతున్నాము. నా ప్రయాణాన్ని నెల్లూరు నిర్జన నుండి సలాం సైనిక పూర్తి అయ్యేంత వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులందరికీ శిరస వహించి మీకు నమస్కరిస్తున్నాను. గుమ్మడికాయ కొట్టేందుకు గౌరీనీయులు పెద్దల ఎల్కేఆర్ గారిని ఆహ్వానిస్తున్నాము సార్. హీరో కూడా అక్కడితో వెళ్తాడు, తర్వాత ఎందుకంటే ఈరోజు దేశంలో ఉండేది క్రికెట్ ప్లేయర్స్ సినిమా హీరోలు. ఈ సినిమాతో క్రేజ్ పంపిస్తే అసలు ఒళ్ళు పడుతుంది. దీన్ని ఇక్కడ చేసేసరికి మన బయట అంటే వెనక్కు మేడం అయిపోతుంది. పెట్టి పెట్టి కర్పూరం పెట్టమ్మా, పెట్టి పెట్టి ఏం కాదు, పెట్టు రండి త్వరగా కిందకి రావాలి, ఫాస్ట్ గా ఆగిపోతుంది. బ్రో వచ్చి కింద కూర్చో, ఫస్ట్ కింద కూర్చో, తర్వాత ఫోటోలు కదా జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ జోహార్ కార్గిల్ అమర వీరులకు, సలాం సైనిక, సలాం సైనిక, సలాం సైనిక, సలాం సైనిక. ఈరోజు 25 సంవత్సరాల క్రితం మన మాన ప్రాణాలు కాపాడటం కోసం భారతదేశంలో
మనం స్వేచ్ఛావాయువులతో జీవనం సాగించడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైనటువంటి అమరవీరులకి ఈరోజు నిజంగా నివాళులు అర్పించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఈరోజు మన కోసమే కాదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం కూడా తన ప్రాణాలని సునాయాసంగా పోగొట్టుకుంటున్నటువంటి అమరవీరులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. కాబట్టి 25 సంవత్సరాల క్రితం కార్గిల్లో మన ప్రాణాలను త్యాగం చేసినటువంటి అమరవీరుల్ని తలుచుకుంటూ మనం నిత్యం కూడా ఈరోజు కూడా మన కోసం, మన బిడ్డల కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగానికి సిద్ధపడి కార్గిల్లో ఈరోజు బార్డర్ ఫోర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ మనం జోహార్లు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అదే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సలాం సైనిక అనేటువంటి సినిమాని ఈరోజు తీసినటువంటి మన చిగురుపాటి సుబ్రహ్మణ్యం గారు, ఇది భారతదేశంలోని ప్రతి భారతీయ పౌరుడు కూడా ఈ టైటిల్ వింటానే ఆ సినిమా చూడాలి అనేటువంటి ఆకాంక్ష కలగాలని ప్రతి ఒక్కరూ కూడా, మనం ఈ భారతదేశంలో మనం స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నామంటే కేవలం సైనికుల ద్వారా అని చెప్పి తెలుసుకొని దానికోసమే ఈ సలాం సైనిక సినిమాలో ఉన్నటువంటి స్టోరీ ఏంది, అసలు సైనికుల పాత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క భారతీయుడికి ఉందని చెప్పి సమగ్రంగా తెలియజేస్తూ జై సైనిక, జై సలాం సైనిక, సలాం సైనిక. సెల్యూట్ చెప్దాం ఒకసారి, సెల్యూట్. ఇప్పుడు